నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టులోని శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్ల కళ్యాణం తెల్లవారుజామున వైభవంగా జరిగింది. కళ్యాణాన్ని చూసే అందుకు లక్షల్లో భక్తులు తరలివచ్చారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులో శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్ల కళ్యాణం తెల్లవారుజామున జరిగింది. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు నక్రికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. కళ్యాణాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తలంబ్రాలు వడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శైవక్షేత్రాలలో ఎక్కడైనా మహాశివరాత్రి రోజు శివ కళ్యాణం జరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం రథసప్తమికి కళ్యాణం జరుగుతుంది. మాఘశుద్ధ గడియల్లో పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని కరోనా నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించారు. కళ్యాణానికి ముందు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వృషభ వాహనంపై ఆలయం పురవీధిలో ఊరేగించారు. ఆ తర్వాత కళ్యాణం నిర్వహించారు. లక్షల మంది భక్తులు కళ్యాణాన్ని చూశారు. మంచిగా కోరుకున్న వారికి కొంగు బంగారం పెడుతుండు, అడిగిన వాళ్ళకి వరాలు, అడగని వాళ్ళకి వరాలు ఇస్తుండు. మంచిగా అందరికి అనుకున్న పనులు అవుతున్నాయి. గత నేను 18 సంవత్సరాల నుంచి రామలింగేశ్వర స్వామి గట్టెక్కుతున్నాను. కొంచెం గృహాలు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక నుంచి అయినా రామలింగేశ్వర స్వామి జాతరలో ఎటువంటి లోపాలు జరగకుండా చూడాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. గత ఏడాది కన్నా ఈసారి చాలా మంచిగా అయింది వైభవం. కరోనా వైరస్ లేకుండా పోని భగవంతుని దయవలందరం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఉత్సవాలు రంగరంగ వైభవంగా సాగుతుంటాయి. ప్రతి సంవత్సరము వస్తున్నాం మేము కూడా, చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఉత్సవాలకు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా బాగానే ఏర్పాటు చేసింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నిత్యం కూడా వేలాది మంది ప్రజలు ఇక్కడ చెరగట్టు పార్వతీ జడ రామలింగేశ్వర సన్నిధికి వస్తుంటారు. ప్రతి అమావాస్య కానీ బ్రహ్మోత్సవాలు కానీ వేలాది మంది వస్తుంటారు. ఈ టెంపుల్ నిర్మాణం కోసం భగవంతుని యొక్క ఆశీస్సు తోటి రాబోయే రోజులు గతంలో చేసిన అభివృద్ధి కంటే మెరుగుగా